ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు మందు కనిపెట్టిన ఆనందయ్య చిరస్మరణీయుడని పలువురు బీసీ ప్రతినిధులు అన్నారు. ఆనందయ్య చిత్రపటానికి బీసీ ఫెడరేషన్ చీరాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల గడియార స్తంభం కూడలిలోని పూలే విగ్రహం వద్ద పాలాభిషేకం చేశారు. ఆనందయ్య సేవలను ప్రభుత్వం గుర్తించి తగిన విధంగా గౌరవించాలని కోరారు. ఆనందయ్య మందును చీరాలలో పంపిణీ చేయాలని కోరారు. ఎక్కువ మంది పేదలు, సన్న చిన్నకారు రైతులు, చేనేతలు ఉంటారని అన్నారు. ఇక వీరందరికీ లక్షలు వెచ్చించి కరోనా వైద్యం చేయించుకోవడం సాధ్యం కాదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉచితంగా వస్తున్న ఆనందయ్య మందును మొదటి ప్రాధాన్యతగా పంపిణీ చేయాలని కోరారు. ప్రజలందరికీ పంపిణీ చేసేందుకు అవసరమైన వనరులు కల్పించాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు యనమల యానాదరావు, న్యాయవాదుల సంఘం కార్యదర్శి కస్తూరి, న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు ఏ పుల్లయ్యనాయుడు, న్యాయవాది సిహెచ్ మస్తానరావు, జి రమేష్ బాబు, మండా సత్యనారాయణ, లారీ యజమానుల సంఘం అధ్యక్షులు గవిని మురళి, రాము, శేషగిరి, అబ్దుల్ రహీం పాల్గొన్నారు. ఆనందయ్య గారి మందుని మన చీరాలలో కూడా, అంటే మిగతా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ పంపిణీ చేస్తున్నారు ఫ్రీగా ప్రజలకి. ఇక్కడ కూడా ఫ్రీగా పంపిణీ చేయాలని చెప్పిన ఉద్దేశంతో మేము ఇక్కడున్న ప్రజాప్రతినిధులను రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే చీరాలలో అంతా కూడా పేదవాళ్ళు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి హాస్పిటల్లోకి వెళ్ళేసి గవర్నమెంట్ హాస్పిటల్లో అందుకని చెప్పేసి మందుని సప్లై చేయాలని చెప్పేసి మేము అంతా కూడా అడుగుతున్నాము. అదేవిధంగా ఈ మందు ఆయుర్వేద మందుని మన ఆనందయ్య గారు తయారు కరోనాకి ఈ కరోనాకు రోగ నిరోధక శక్తిగా తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. దానివల్ల కరోనా కూడా చాలామంది ఇప్పుడు మేము రామాపురంలో ఒక అతను ఎవరు వాయిల వెంకటేశ్వరులు అనే వ్యక్తి, ఆ వ్యక్తి కరోనా వచ్చి 24 నెలల క్రితం ఇక్కడ ఆర్టీపీసీఆర్ తర్వాత మన స్కానింగ్లో కూడా అతనికి పాజిటివ్ అని వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే బెడ్ లేదని చెప్తుందంటే ఆయన వాళ్ళ బ్రదర్ గొడవ పెట్టుకొని వెళ్ళాడు. అదే రోజు కృష్ణ మన ఆనందయ్య గారిని పోలీసులు తీసుకొని వెళ్ళారు. అయితే వాళ్ళ బంధువులు అక్కడ ఉండటం వలన ఆ అబ్బాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళే కంటిలో కుక్కలేయడం వలన అతను శ్వాస కానీ అంతా కూడా ఫ్రీగా 2-3 రోజుల్లో మొత్తం రికవర్ అయ్యాడు. ఒక్క రూపాయి ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా యూజ్ పెట్టి వాడకుండా అతను బయటకు వచ్చాడు. ఇప్పుడు కూడా అతను పనులు కడుతున్నాడు. ఇప్పుడు కూడా పనులు కడుతున్నాడు. రామాపురం అతని పేరు వాయు వెంకటేశ్వరు దానికి కనుక్కున్నా కూడా చెప్తాడు. అందుకని చెప్పేసి ముందు బాగా పనిచేస్తుందని చెప్పి ప్రదర్శించాడు. ప్రభుత్వాలు కూడా ఒప్పుకున్నాయి కాబట్టి ఈ ముందుని పంపిణీ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. చర్చించదగిన రోజు వాళ్ళు చాలా గర్వంగా ఉంది. ఆనందయ్య గారి యొక్క ఫోటోకి పాలాభిషేకం చేయటం, దానిలో నేను పాల్పంచుకోవడం అనేది చాలా గర్వంగా భావిస్తున్నాను. అందరికీ తెలిసిందే ప్రజలకి ఆయుర్వేదం అనేది ఒక వజ్రం, అమూల్యమైనది. అటువంటి మందుని ఆ మహనీయుడు గుర్తించి అనేక మంది బాధితులకి ఇవాళ ఇవ్వడం జరుగుతున్నది. కావున